Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేడీ సహా ఏపీలోని ఈ నేతలపై కేసీఆర్ కన్ను. ఏపీలో కూడా యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకల్ నాయకత్వంపై కన్నేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆహ్వానం పంపిందట. తమ పార్టీలో చేరాలని మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ ఆహ్వానించారని సమాచారం. వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు లక్ష్మీనారాయణ ఈ మధ్యనే ప్రకటించారు. పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కానీ ఏ పార్టీ అన్నది చెప్పలేదు. కొంతమందేమో ఆప్లో చేరి రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మళ్లీ జనసేనలో చేరడానికి మాజీ జేడీ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవేమీ కాదు, వైజాగ్ ఎంపీగా ఇండిపెండెంట్గా ప్రతిపక్షాల మద్దతుతో పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా బీఆర్ఎస్ నుండి నారాయణకు ఆహ్వానం అనే విషయం బయటపడింది. పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు తలసాని విజయవాడ రాబోతున్నారు. ఈ సందర్భంగానే తలసాని కొందరు నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు ఆహ్వానం పంపినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలతోనూ, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత కాలంలో యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ అనుకున్నారట. ఆ సభ జరిగే నాటికి కొందరు నేతలనైనా పార్టీలో చేరేటట్లుగా ఒప్పించాలని తలసానిని ఆదేశించినట్లు సమాచారం. టికెట్లు రాని వివిధ పార్టీల్లోని నేతలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏపీలోని కొన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఎన్ని సీట్లు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదట. తమ పార్టీలో చేరే నేతలను బట్టి నియోజకవర్గాలు వాటి సంఖ్యను ఫైనల్ చేయవచ్చునని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలిసింది. ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యతలను కేసీఆర్ మంత్రి తలసానికి అప్పగించారట. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్గా లేని నేతలు చాలామందే ఉన్నారు. మరి ఎంతమంది చేరతారో చూడాలి.